గత 2 రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు జరగని ఒక ఘటన పలాస నియోజకవర్గంలో పలాస మున్సిపాలిటీలో ఇద్దరు మైనర్ ఆడపిల్లల మీద ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన ఘటన మనందరికీ తెలిసిన విషయమే అయితే దానిలో నిజ నిజాలని పక్కకు తోసి ఈ రోజు రాజకీయం చేద్దాం అని చెప్పి పిచ్చి వాగుడు వాగుతున్న మాజీ పశువుల మంత్రి అప్పలరాజు గారు కనీసం కాయితం చూడకుండా ఏ మాత్రం మాట పలకకుండా పలకలేని స్క్రిప్ట్ చూసి చదివే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు గుంటూరులో ఇచ్చిన ప్రెస్ మీట్ కి సమాధానంగా నిజ నిజాలు ఇప్పటికే మీకు సగం తెలుసు పలాస శాసనసభ్యురాలిగా అక్కడ జరిగింది మీ ద్వారా శ్రీకాకుళం జిల్లా మరియు రాష్ట్రమంతటా తెలియాలని మీ ముందుకు రావాల్సి వచ్చింది శనివారం రాత్రి ఆ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ తల్లి అనుమతితో ఆ ముగ్గురు అబ్బాయిలతో కలిసి బర్త్డే పార్టీకి వెళ్ళిన వాస్తవం తల్లి ఒప్పుకున్నారు అయితే ఈ ఘటన శనివారం రాత్రి జరిగిన బయటికి రాలేదు ఆ ఆడపిల్లల తల్లి సమాజానికి భయపడి ఎవరికి చెప్పకుండా ఉన్నామని ఆడపిల్లలతోని కంప్లైంట్ ఇవ్వకుండా ఆమె ఇంటికి వెళ్ళిపోయారు ఆదివారం సాయంత్రం పలాస మున్సిపాలిటీలో ఇలాంటివి దాగవు కాబట్టి ఆ నోట ఈ నోట బయటికి వస్తే వెంటనే ఎస్పీ గారు స్పందించి వాళ్ళిద్దరు మైనర్స్ కాబట్టి పోలీసులు వెళ్తే ఇబ్బంది పడతారు అని చైల్డ్ వెల్ఫేర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంస్థ ప్రతినిధుల్ని ఇద్దర్ని అక్కడికి పంపించారు వాళ్ళ తల్లి గారు స్వయంగా వీడియో ఇచ్చింది ఏమంటే మా అమ్మాయిల మీద అటువంటి ఘటన ఏమీ జరగలేదు దయచేసి మా పిల్లల పరువు వాళ్ళ భవిష్యత్తు పాడు చేయకండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అలాంటివి ఏమీ జరగలేదని ఆమె ఇవ్వడం జరిగింది ఇది ఆదివారం సోమవారం ఉదయం ఆ నోట ఈ నోట వచ్చినవి నిజ నిజాలు కొన్ని వీడియోస్ చూసిన రెండు మూడు పత్రికల్లో ఆ వార్త రావడమే అక్కడ మహిళా ఎమ్మెల్యేగా వెంటనే పోలీసులకి అడగడం జరిగింది అలాంటిది ఏమీ లేదు మేడం స్వయంగా వారి తల్లి అలాంటిది జరగలేదు అని నిన్నటికే మంచి స్టేట్మెంట్ ఇచ్చారని జరగడం పల్లె పండుగ కార్యక్రమానికి నేను మందసా వెళ్ళిపోవడం కూడా జరిగింది 11 గంటల ప్రాంతంలో సాక్షి ఛానల్లోని మళ్ళీ దాన్ని టెలికాస్ట్ చేయడం చూసి వెంటనే సరే వాళ్ళ తల్లిగారిని ఒకసారి అయితే నిజ నిజాలు బయటపడతాయి కదా అని వాళ్ళ తల్లిగారి నెంబర్ తీసుకొని నేను ఫోన్ చేయడం ఆమె కాస్త బాధపడుతూ నిజమే మేడం జరిగింది వాస్తవమే నా ఇద్దరు ఆడపిల్లల జీవితం నాశనం అయిపోయింది అని మరి ఎందుకమ్మా నిన్న వాళ్ళు వచ్చినప్పుడు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చావు అంటే నా ఆడపిల్లల జీవితం పాడవుతుంది బయటికి ఎవరికి తెలియకుండా ఉండాలని నేను ఇంటికి వెళ్ళిపోయాను కానీ ఇప్పుడు ఇది అందరికీ తెలిసిపోయింది నేను పోరాటం చేయడానికి నిశ్చయించుకున్నాను అన్నారు సరే అయితే నేను పోలీస్ స్టేషన్కే డైరెక్ట్ గా వస్తున్నాను మందసా నుంచి దయచేసి మీరు పోలీస్ స్టేషన్కి వస్తే మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామని నేను ఆమెను రమ్మని చెప్పి నేను మందసా నుంచి వెళ్ళడం జరిగింది నేను వెళ్ళేసరికి ఆమె పోలీస్ స్టేషన్కి రీచ్ అయ్యారు ఆమెతో ఒక మహిళా కానిస్టేబుల్ అక్కడ రైటరు సిఐ గారు వజ్జ బాబురావు గారు మున్సిపాలిటీ పెద్ద కూర్చొని ఉన్నారు వెళ్ళి ఆమెను మొట్టమొదట అడిగిన క్వశ్చన్ పిల్లలు ఎలా ఉన్నారు ఇంట్లో ఉన్నారు మేడం షాక్లో ఉన్నారు మేము వచ్చి చూడొచ్చా దయచేసి రావద్దు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఇప్పటికే వేరే విధంగా అనుకుంటున్నారు నేను కంప్లైంట్ ఇద్దామని వచ్చాను వెంటనే సిఐ గారికి చెప్పడం ఆయన అక్కడి నుంచి ఎస్పీ గారితో మాట్లాడడం ఆ పిల్లలు ఊరు దాటిపోకుండా ఎవరైతే ఈ తప్పు చేశారో వాళ్ళని ముందు మీరు కట్టడి చేసి పూర్తి రిపోర్ట్ తీసుకొని ఇప్పుడు ఏ క్రైమ్ అయినా జరిగినప్పుడు ఆ క్రైమ్ జరిగిందా లేదా అవతలకి ఇవతల వాళ్ళకి మెడికల్ టెస్టులు చేసి ప్రొసీడ్ అవ్వాల్సిన పని ఉంది ఎందుకంటే పోలీసులైనా ప్రజాప్రతినిధులైనా ఒకసారి మళ్ళీ తప్పు మిస్ కమిట్ అయితే మళ్ళీ వెనక్కి తీసుకోలేం అందుకని సోమవారం మధ్యాహ్నం 11-12 గంటలకి లాడ్జ్ అయితే 48 అవర్స్లో వాళ్ళని ఈరోజు ఎస్పీ గారు మీ ముందే జరిగింది చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దీనిలో ఎస్పీ గారు చెప్పిన నిజాల్లోని ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళతోని ఇష్టపూర్వకంగానే వెళ్ళారు అక్కడ మరి దురదృష్టకరమైన సంఘటన జరిగింది అది విత్ కన్సెంట్తో జరిగినా వితౌట్ కన్సెంట్తో జరిగినా మైనర్ బాలికలతోని శారీరకంగా ఇబ్బంది పెట్టడం అన్నది ఫోక్సో చట్టం కిందే వస్తుంది కాబట్టి మేము ముందుకే ప్రొసీడ్ అవ్వాలనుకున్నాం ఏదైనా రాజకీయం చేయొచ్చు కానీ ఆడపిల్లల మీద జరిగిన లైంగిక నేరాన్ని రాజకీయం చేయకూడదండి అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా పశువు పశువులాగే ప్రవర్తిస్తాడని ఈరోజు అప్పలరాజు గారు నిరూపిస్తున్నారు గౌతు శిరీష సెటిల్మెంట్లు చేసింది వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మాట్లాడింది సెటిల్మెంట్ కుదరపోయేసరికి కంప్లైంట్ ఇమ్మని తల్లి తండ్రులకి చెప్పింది అని ఆయన మాట్లాడిన మాటలు మీ దగ్గర ఉన్నుంటాయి మీ అందరి ఇన్ఫర్మేషన్ ఆ పిల్లలకి తండ్రి లేడు కనీసం అది కూడా ముందు వెనకాల కనుక్కోకుండా
నోటికొచ్చిన వెదవ వాగుడంతా వాగుతున్నాడు మాజీ పశువుల శాఖ మంత్రి అప్పలరాజు. అలాగే వాళ్ళ బంధువులు ఎవరో మీరు ఎవరని ఎల్లి చూసొచ్చారా వాళ్ళకి వాళ్ళ బంధువులని కూడా మాకు తెలియదు. మాతో ఉన్న నాతోని ఎంపీ రామమోహన్ నాయుడు గారితోని మా కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటోలు ఈరోజు ఏదో కొండంతవి ఎలుకని పట్టినట్టు మీడియాలో పెడుతున్నారు. అధికారంలో ఉన్నాక కొన్ని లక్షల మంది మమ్మల్ని కలుస్తారు. అంతెందుకండి అప్పలరాజు గారు, మీ పక్కన ఈరోజు తిరుగుతున్న వాళ్ళు కూడా రోజు మా ఆఫీస్కి వచ్చి మా దగ్గర దండం పెట్టి ఫోటోలు తీసుకుంటున్న వాళ్ళే. అలాగా మాతో ఉన్న ఫోటోలు పెట్టి వీళ్ళ తాలూకా మేనల్లుళ్ళు మేనమామలు వాళ్ళు కూడా కాదు, అంటే ఈ నేరం చేసిన వాళ్ళు కూడా కాదు, మాతో ఫోటో తీసుకుంది వాళ్ళ బాబాయిలు వాళ్ళ మేనల్లుళ్ళు వాళ్ళ మేనమామలు మాతో ఫోటో తీసుకున్నారని ఒక పనికిమాలిన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మాట్లాడుతున్నారు. మీరన్నదే వాస్తవం అనుకోండి, మా దగ్గర మాతో ఫోటోలు తీసుకున్న టీడీపీ వర్గీయుల తాలూకా మేనల్లుళ్ళు మేనమామలు మేనల్లుల్ని మేము వాళ్ళని అరెస్ట్ చేయించాం కదా. ఇప్పుడు అడుగుతున్నాను అప్పలరాజు గారికి, చరిత్ర ఎప్పుడూ మాసిపోదు, అని బయటికి రానికుండా చేశావు, ఇది వాస్తవమా కాదా? పలాస నియోజకవర్గంలో పలాస మండలంలో ఉద్దానం గ్రామాలకు మీరు ఇప్పుడు వెళ్ళినా తెలుస్తుంది. అలాగే బాతుపురం సింధు రైల్వే ట్రాక్ పడ్డ ఆమె శరీరం పడి ఉంది, దాన్ని కూడా సెటిల్మెంట్ చేసి కనీసం ఎవరు చంపారో బయటికి రానికుండా సెటిల్మెంట్ చేసిన గనుడివి నువ్వు. ఇక ఇంకొక అమ్మాయి పేరేంటండి, స్వాతి, ఆ అమ్మాయి కూడా వజ్రపు కొత్తూరు అమ్మాయి. ఆ అమ్మాయి చావుని కూడా కనీసం ఇక్కడ ఒక నేరం జరిగింది, నేరస్తులు మీ ముందు మేము 48 గంటల్లో పెట్టాము. మీరన్నట్టు వాళ్ళు టీడీపీ వాళ్ళే అన్నా వాళ్ళనే మేము ఆపలేదే. ఆ రోజే స్పష్టంగా చెప్పాను, 5 సంవత్సరాలుగా అప్పలరాజు నీచ రాజకీయాలు బాగా తెలిసిన అమ్మాయిని ఆ రోజే బయటకు వచ్చి ఇలాంటి నీచమైన వెదవ్వాగుడు వాగుతాడనే వాళ్ళు ఏ పార్టీ వారైనా ఏ కులం వారైనా వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే ఇటు పలాసలోని శ్రీకాకుళంలో కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా తప్పదాగైనా బై మిస్టేక్ అయినా ఆడపిల్ల మీద ఎవడు చేయకుండా ఉండాలంటే ఈరోజు వాళ్ళకి అలాంటి శిక్ష పడాలని ఒక మహిళగా కోరుకుంటున్నాను. ఇక జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన గురించి కొంచెం ఎక్కువే చెప్పాలండి, ఎందుకంటే స్థాయి దిగజారి మాట్లాడుతున్నప్పుడు ఆయన స్థాయిని దిగజార్చాలి. కుటుంబం పలాస శ్రీకాకుళంలోని తెలుగుదేశం కుటుంబం పిల్లలు మాట్లాడి ఇలా పనులు చేశారన్నారు. అసలు ఏ కుటుంబం గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? బాబాయిని చంపించిన పక్కన పెట్టుకొని ఎంపీ టికెట్లు ఇచ్చి కేసులు పెట్టిన సిబిఐ వాళ్ళ మీద కూడా సిఐడిల చేత కేసులు పెట్టించిన మీరు మా గురించి మాట్లాడుతున్నారు. ఇక ఆడవాళ్ళ రక్షణ గురించి మాట్లాడాలంటే సొంత తల్లిని చెల్లిని ఇంట్లోంచి బయటికి పంపించి కేసులేసి వాళ్ళ మీద ఈరోజు వీధికెక్కిన మీరు ఆడపిల్లల రక్షణ గురించి మాట్లాడుతున్నారు. ఇక రాష్ట్రంలో పోయిన పరువు సరిపోదు, కాదంబరి జత్వాని అనే ఒక సినీ నటిని ఎవడో మీ పార్టీలో ఉన్న వాళ్ళ పెద్దలకి ఏదో పరిచయాలు ఉందని ఇక్కడ పోవాల్సిన పరువును కాస్త మహారాష్ట్రలో కూడా ఆంధ్ర రాష్ట్ర పరువును తీసిన మీరు ఈరోజు మహిళల రక్షణ గురించి మాట్లాడుతున్నారు. మతిలేని మాజీ మంత్రి ఏదో మాట్లాడాడు అనుకోండి, కనీసం స్క్రిప్ట్ చూడొద్దా? ఏం మాట్లాడారు? టీడీపీ వాళ్ళు సెటిల్మెంట్లు చేశారు శిరీష ఇంట్లోనని. ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఆ మతిలేని అప్పలరాజుకి, మీకు శిరీష ఇంట్లోని సెటిల్మెంట్లు జరిగాయని మీరు నిరూపించకపోతే మీ ఇద్దరు బోడిగుండు కొట్టుకొని నా ఇంటి ముందు నిల్చుంటారా? కాస్త సొంత బుర్ర వాడండి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా ఒకే సీట్లో కూర్చొని స్క్రిప్ట్ చదివిన మీరు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా అదే పందాలో ఉంటే రేపు ఉదయం వచ్చే 11 సంఖ్యలు ఆ 2 అంకెలు కూడా రావు. ఎవడు ఏది చెప్తే అది వాగేయడం కాదు, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు కూడా మీకు తెలియాలి. 4:30 గంటలకి ఎస్పీ గారు మీ అందరికీ ప్రెస్ మీట్ ఇచ్చారు, అందులో కూడా క్లియర్గా చెప్పారు ఇది స్పష్టంగా అక్కడ జరిగిందండి. అది ఆడపిల్లల కన్సెంట్తో జరిగినా వాళ్ళకి ఇష్టం లేకుండా జరిగినా అది నేరం. అందులో ఎవరున్నా కూడా, ఏ పార్టీ వాళ్ళు, ఏ కులాల వాళ్ళు ఉన్నా కూడా, ఏ కుటుంబాల వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి అత్యంత గట్టి పనిష్మెంట్ కావాలని ఒక ఆడపిల్ల తల్లిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకోసారి బై ఛాన్స్ బై మిస్టేక్ కూడా ఎవరు అలాంటి ధైర్యం చేయకూడదు. మేము చేయాల్సిన పని ఒక మహిళ ఎమ్మెల్యేగా వెంటనే రియాక్ట్ అయ్యి నేను చేయాల్సిందంతా చేశాను. నోటికొచ్చినట్టు వెదవ్వాగుడు వాగుతున్న అప్పలరాజు మాటలు ప్రజలే పట్టించుకోరు. అలాగే సోషల్ మీడియాలోని ఎలాంటి ఆయన పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాడో 5 సంవత్సరాలుగా నేను పడుకున్న దాన్ని, నా ఫోటోలు బదులు ఈరోజు ఇంకోటి ఫోటోలు వచ్చాయి. అంతకుమించి ఇలాంటివి 5 సంవత్సరాల్లో ఎన్ని చేసినా పలాసా ప్రజలు 40,000 తేడాతో ఓడించినా ఇంకా సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా ఇలాంటి వేషాలే వేస్తారు.